హరే కృష్ణ, నా పేరు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్. నేను ఆయుర్వేద వైద్యుణ్ణి. దత్తు ఆయుర్వేదం, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, రోడ్ నెంబర్ 1, హైదరాబాద్. మనము గత కొంతకాలంగా మన ఇంట్లో, మన పెరడులో, చుట్టుపక్కల ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్ గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటున్నాం. ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నేను ఈరోజు బిల్వ పత్రము, మీరు చూస్తే నా వెనుక ఉంది, చూశారు కదా, ఈ బిల్వ పత్రం, బిల్వ ఈగిల్ మార్మెలస్ శాస్త్రీయ నామం. ఇది ఎంత గొప్ప ప్లాంట్ అంటే మీరు ఊహకందనటువంటి గొప్ప గొప్ప ప్రయోజనాలు ఈ బిల్వ చెట్టులో ఉన్నాయి. బిల్వ చెట్టు స్కంద పురాణం ప్రకారము మాతా పార్వతి యొక్క చెమట బిందు రూపంలో భూమి మీద పడి ఈ యొక్క బిల్వ వృక్షము పెరిగింది అని చెప్పి ఆ స్కంద పురాణంలో చెప్పబడింది. బిల్వలో మీరు ఏక బిల్వం ఉంది, ద్వి బిల్వము, త్రీ బిల్వం. ఇప్పుడు నేను చూపించేది మీకు కామన్ ప్లాంట్ త్రీ బిల్వం, అంటే మూడు రకాల ఆకులు ఒకటేసారి ఉంటాయి. చూడండి, మూడు ఆకులు, యా ఇక్కడ చూడండి, మూడు ఆకులు ఒకటేసారి ఉన్నాయి. అంటే బిల్వ పత్రం యొక్క గొప్పతనము, అమ్మవారు ఆరు రకాల రూపాలలో ఈ యొక్క బిల్వ మొక్కలో ఉంటుందని చెప్తారు. అంటే మొక్క యొక్క వేర్లలో అమ్మవారు కొలువైందని చెప్తారు. వేర్లలో గిరిజ, కాండంలో మహేశ్వరి, కొమ్మలలో కాత్యాయని, పత్రంలో పార్వతి, పూలల్లో గౌరీ, ఫలంలో కాత్యాయని, ఇలా అమ్మవారి యొక్క ఆరు రూపాలు వేరు, కాండము, కొమ్మలు, పత్రము, పూలు మరియు ఫలంలో ఉన్నట్టుగా చెప్తారు. అంటే దీని అర్థం ఏంటంటే బిల్వ యొక్క చెట్టు అన్ని రకాలుగా, అంటే వేర్లను వదిలిపెట్టడానికి కాదు, మరియు కాండము కాదు, పత్రము కాదు, వేర్లు మరియు పూలు, కాయ, కొమ్మలు, అంటే సమస్త మూలం, అంటే సమూలం అంటాం. ఈ యొక్క ప్లాంట్ మనకు ఆరోగ్యపరంగా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి జబ్బుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మికంగా బిల్వ పత్రము శివునికి అత్యంత ఇష్టమైనటువంటి వృక్షంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ యొక్క చెట్టును మొదలు ఉదయం లేవగానే మనము ముట్టుకొని తెంపుతాం కాబట్టి, ఈ యొక్క చెట్టును మనం ఉదయం లేవగానే పట్టుకొని తెంపుతాం కాబట్టి వెంటనే మనకు ఆ యొక్క చెట్టు దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. అంటే చెట్టు దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మరియు ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి వాసన వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది. అందుగురించి బిల్వం దగ్గరికి వెళ్ళి మనము బిల్వం చెట్టు చుట్టూ ప్రదర్శన చేసి, బిల్వం చెట్టు దగ్గర నుంచి ప్రదక్షిణ చేసి దాన్ని మొక్కి ఈ యొక్క పత్రాన్ని సేకరించేటప్పుడు మనము ప్రార్థించి శివునికి మనం అర్పిస్తాం. ఈ యొక్క బిల్వం యొక్క పత్రము మూడు ఆకులతో కలిగి ఉంటుంది కాబట్టి సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక అని చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని చెప్తారు. లేకుంటే పరమాత్మ మరియు ఆత్మ మరియు దేహం అని చెప్తారు. అంటే ఈ యొక్క మూడు ఆకులు సింబాలిక్గా మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ వైద్యపరంగా మనం ఆలోచిస్తే ఆకులు మనకు ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలికమైన జబ్బులు, మీరు డయాబెటీస్ తీసుకోండి, గుండె జబ్బులు తీసుకోండి, ఈ రెండింటికి అత్యంత అద్భుతంగా ఈ యొక్క ఆకుల కషాయం పనిచేస్తుంది. బిల్వ యొక్క చెట్టు యొక్క రూట్స్, అంటే వేర్లను కనుక తొవ్వి వాటిని కొంచెం ఎండబెట్టి లేదా పచ్చిది కానీ ఉడకబెట్టుకొని కషాయం తాగితే ఎన్నో రకాలుగా ఉన్నటువంటి ఫ్యాట్స్ అంటాం, అంటే ట్రైగ్లిసరైడ్స్ కావచ్చు, కొలెస్ట్రాల్కు సంబంధించి మీరు చూస్తారు హెచ్డిఎల్స్, ఎల్డిఎల్స్ అంటారు కదా, అయితే అందులో ఎల్డిఎల్ మనకు ప్రమాదకరమైంది. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ మీరు కనుక బిల్వం యొక్క వేరు కషాయాన్ని కాచుకొని రోజు తాగితే కరిగిపోయి సన్నబడతారు. ఇంకా ఈ బిల్వం యొక్క ఫలము అత్యంత గొప్పనైనటువంటి ఫలం,
మీకు స్కర్వీ అని చెప్పి ఒక జబ్బు ఉంది, అది పంటి చిగుర్లకు వచ్చేటువంటి జబ్బు. విటమిన్ సి లోపం ఉన్నటువంటి వాళ్లకు నోరు పెచ్చడం అంటే నోరు పుయ్యడం అంటాం, ఈ నాలుక అంతా పుయ్యడము, నాలుక మీద లేయర్ వెళ్ళిపోయి నోరంతా పొక్కి ఎటువంటి ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది, దాన్ని స్కర్వీ వ్యాధి అంటారు. ఈ స్కర్వీ వ్యాధి విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. మనకు అత్యంత ఎక్కువగా విటమిన్ సి ఉన్నటువంటి ఫలంలో ఒకటి ఈ యొక్క బిల్వ ఫలం, దాన్నే మారేడుకాయ అంటాం. ఈ మారేడుకాయ యొక్క ఫలం లోపలి గుజ్జు అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహణి చికిత్సలో వాడతారు. గ్రహణి అంటే పేగు నుంచి వచ్చేటువంటి జబ్బులు, మీకు తెలుసు అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్ కావచ్చు, డియోడినల్ అల్సర్ కావచ్చు, లేకుంటే చిన్న పేగులో వచ్చేటువంటి గడ్డలు, లేకుంటే లింఫాటిక్ గ్లాండ్స్ ఉంటాయి అంటే పొట్ట పేగులలో వచ్చేటువంటి కంతులు, పేగులలో ఇంకా బ్యాక్టీరియా లోపం జరిగి కొంతమందికి ఐబిఎస్ అంటారు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే కొంతమంది కొంచెం తినగానే వెంటనే మోషన్ పాస్ చేస్తారు, వెంటనే అలా వాళ్ళు ఎన్నిసార్లు తీసుకుంటే ఆహారాన్ని అన్నిసార్లు మోషన్ పాస్ చేస్తారు. పాస్ చేసినప్పుడల్లా వాళ్ళకు నొప్పి, తర్వాత కడుపంతా పట్టేసినట్టు, కడుపంతా పిసికినట్టు, ఆ యొక్క మలము బంక, జిగట, దుర్వాసన, మరియు వాళ్ళు ఆ శౌచాలయంకు వెళ్ళినప్పుడు చాలాసేపు కూర్చుండిపోతారు. అంటే మలం విసర్జన జరిగింది అన్నట్టుగా కాకుండా ఇంకా మల విసర్జన వస్తుంది అన్నట్టుగా ఆ స్పీడ్ అలాగే ఉంటుంది పాపం. అంటే వాళ్ళు రోజులో కనీసం 5 నుంచి 6 సార్లు 10 సార్లు మల విసర్జన చేస్తారు. కాకపోతే వాళ్ళకు ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంతసేపు తలనొప్పి, నిస్సత్వ, నీరసము, తర్వాత పేగులలో నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబులు, జీర్ణం కాకపోవడము, ఉబ్బరము, త్రేన్పులు, అంటే పేగులకు సంబంధించినటువంటి అన్ని రకాల పరిస్థితులకు ఈ బిల్వం యొక్క ఫలము యొక్క గుజ్జు అత్యంత శ్రేష్టమైనది. ఈ యొక్క ఫలము యొక్క గుజ్జును మనం రోజు ఉదయం లేవగానే ఒక చెంచా కనుక తీసుకుంటే ఆ యొక్క ఈ ఐబిఎస్ అనేటువంటి జబ్బు నుంచి మనం బయటపడవచ్చు. ఈ ఐబిఎస్ అనే జబ్బుకు ఆంగ్ల వైద్యంలో ఎటువంటి నిర్దిష్టమైనటువంటి అంటే మందులు లేవు. ఇక్కడికి వచ్చేసరికి ఆయుర్వేదంలో గ్రహణి చికిత్సలు అత్యంత అద్భుతంగా చెప్పారు. అంటే ఎవరికైతే క్రాన్స్ డిసీజ్ అని ఉంది, క్రాన్స్ డిసీజ్ అంటే కొంతమందికి నోరు నుంచి గుద మార్గం వరకు అంటే ఉన్న 8 మీటర్ల వరకు ఉన్నటువంటి మన పేగు పూస్తుందన్నమాట, అంటే లోపల ఒక స్కిన్ మనకు ఒక పొర ఎగిరిపోద్ది ఆ పిత్తం ఎక్కువ కావడం వల్ల. అంటే నోరు పూత, గొంతు పూత, అన్నవాహిక పూత మరియు జీర్ణాశయం పూత, చిన్న పేగు యొక్క వంక అంటే డ్యూడినం పూత, చిన్న పేగు పూత, పెద్ద పేగు పూత, అంటే వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని జీర్ణం చేసుకోలేరు. అంటే కనీసం ఒక పాలు, ఒక చెంచాడు పాలు తాగినా కూడా వాళ్ళు జీర్ణం చేసుకోలేక నరకయాతను అనుభవిస్తారు ఆ జీర్ణం కాక నొప్పితో. అంటే వాళ్ళు నీళ్ళే తాగనప్పుడు, పాలే తాగనప్పుడు ఘనాహారం సంగతి ఏమాలోచిస్తారు. అంటే ఇట్లాంటి జబ్బు ఆంగ్ల వైద్యంలో ఇది చేయలేరు వాళ్ళు. వాళ్ళు చెప్తారు కదా ఈ డిసీజ్ను మేము క్యూర్ చేయలేము. అప్పుడు ఆయుర్వేదంలో ఈ బిల్వం యొక్క అంటే ఈ యొక్క పండు యొక్క గుజ్జును రోజు ఒక చెంచాడు కనుక వాళ్ళు తినడం మొదలు పెడితే అతి కొద్ది రోజులలోనే ఈ క్రాన్స్ డిసీజు తగ్గిపోతుంది, అంటే మళ్ళీ పొర డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే లోపల మళ్ళీ పొర డెవలప్ అయిందో అప్పుడు వాళ్ళు ఘనాహారం కానీ కారము కానీ మసాలా కానీ తినడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ యొక్క బిల్వం యొక్క గుజ్జు బిల్వావలేహము అని చెప్పి దొరుకుతుంది, బిల్వావలేహము, లేదా ఆ పండును ఎండబెట్టి మళ్ళీ పౌడర్ చేసుకొని ఎవరైనా మలము విసర్జన చాలాసార్లు జరుగుతుంది అంటే డయేరియా అంటాం, డయేరియా, డీసెంట్రీ, అమీబిక్ డీసెంట్రీ లాంటి వ్యాధులకు అత్యంత అద్భుతంగా ఈ యొక్క మారేడు పండు యొక్క గుజ్జు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఇంట్లో ప్రతి పెరడ్లో మనం ఈ బిల్వ చెట్టును ఖచ్చితంగా మనం పెంచుకోవాలి. ఇటు ఈ యొక్క చెట్టు యొక్క నీడ మరియు చెట్టు యొక్క గాలి సోకుతనే ఇంత మనకు మంచి జరుగుతుంది అన్నప్పుడు వైద్యపరంగా మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి దయచేసి మనము ఈ యొక్క ఈ హరితహారం లాంటి ఈ సామూహిక చెట్లను పెట్టేటువంటి కార్యక్రమంలో
మనం ఈ బిల్వ పత్రాన్ని, బిల్వం చెట్టుని కనుక పెంచగలిగితే మనము ఈ బిల్వ పండ్లకు ఎంతో గిరాకీ ఉంటుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు చాలా వెతుకుతూ ఉంటారు ఈ బిల్వం యొక్క ఫలంతో. పెద్ద ఎత్తున ఈ లేహ్యం తయారు చేస్తారనమాట. వాళ్లకు మనం అది సప్లై చేయవచ్చు, ఆకులను సప్లై చేయవచ్చు, కాండాన్ని సప్లై చేయవచ్చు, వేరును సప్లై చేయవచ్చు. మనము ఇటు ఆర్థికంగా ఉపయోగపడతాం, ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది, మనకు మన శరీరానికి కూడా ఉపయోగపడుతుంది. బిల్వ పత్రం యొక్క చూర్ణాన్ని మనం రోజు గనక 5 గ్రాములు ఉదయము, 5 గ్రాములు సాయంత్రం మజ్జిగతో గనక సేవిస్తే ఎట్లాంటి రక్తార్షస్సు అంటారు అంటే మొలలు బాగా ఎర్రగా అయిపోయి ఉబ్బి నొప్పితో మలాన్ని విసర్జించేటప్పుడు అత్యంత కష్టంగా విసర్జించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పేషెంట్లకు ఈ రక్తార్షస్సుకు ఈ బిల్వం యొక్క ఆకు పౌడర్ను మనం రోజు కనుక వాడితే ఆ యొక్క రక్తం తగ్గిపోయి అర్షస్సు యొక్క సైజు తగ్గిపోయి నార్మల్ కావడానికి అవకాశం ఉంది. ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి ఒక చికిత్స ఏంటంటే విటిలిగో, ఎవరికైతే బొల్లి అంటాం బొల్లి మచ్చలకు సర్వశ్రేష్టమైనటువంటి మందు ఈ యొక్క బిల్వం యొక్క పత్రం యొక్క చూర్ణం కానీ లేదా ఫలం యొక్క చూర్ణం కానీ మనం రోజు కనుక వాడితే ఎటువంటి విటిలిగో, ఆ విటిలిగో అంటే తెల్ల మచ్చలు బొల్లి వ్యాధి అంటాం, ఆ బొల్లి వ్యాధులకు సర్వశ్రేష్టంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క బిల్వ పత్రాన్ని మనం ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ.